పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపూలు మెట్ట కేఎస్ఎన్ కాలనీ వద్ద ఓటుకు నోట్ల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో నిన్న రాత్రి నుంచి డబ్బులు పంపిణీ చేస్తామని ప్రజల్ని అక్కడే నిలబెట్టిన వైసీపీ నేతలు డబ్బులు ఇవ్వలేదు. ఓటుకు 2,500 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మాత్రమే ఇస్తామనటంతో స్థానికులు ఎదురు తిరిగారు. గట్టిగా నిలదీసి అడ్డగించటంతో వారి వద్ద ఉన్న డబ్బుతో ఓటుకు 2,000 చొప్పున ఒక 15 మందికి ఓటుకు నోటు పంపిణీ చేశారు. సుమారు కొండ్రపోలు మెట్టలో 200 మందికి ఓటుకు నోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3,00,000 తీసుకువచ్చి కేవలం 15 మందికి మాత్రమే వేప చెట్టు వద్ద ఉన్న ఒక గదిలో 2,000 రూపాయల నోట్లు పంపిణీ చేశారని స్థానికులు వాపోయారు. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామనటంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఎండలో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. 3,00,000 తెచ్చామన్నారు కరెక్ట్ గా, మహా అంటే 15 మందికి ఏమో అందే అంతే, అంతవరకే క్యాష్ అయిపోయింది, మళ్ళీ ఫోన్ చేయాలన్నారు. విశాల్ గారు వస్తారా ఇయ్యి అని చెప్తున్నారు. ఇప్పుడు విశాల్ గురించి ఆలోచించి కూర్చుంటే ఇప్పుడు 5 గంటలకు ఓట్లు వేయాలి మేము. మీరు మీరు డబ్బులు పంచుతామని ఆశ పెడతాం, ఎందుకు ఇవ్వము అంటే వెళ్ళిపోతాం, మా ఓటు మేము వేసుకుంటాం, ఇస్తామని ఆశ ఎందుకు పెట్టాలి? ఇవ్వకూడదు అలాంటప్పుడు, చెప్పకూడదు అలాంటప్పుడు. మా ముందు క్యాష్ ఇచ్చి బంగారావు ఆ గణపతి రావా, ఆ గణపతి కన్నా మీద మా అక్క మీద మిస్బిహేవ్ చేశాడు. అక్కడ ఏమని చేస్తున్నాడు, నువ్వు జనసేన పార్టీలో తిరిగి జెండా అట్టుకున్నావు, నువ్వు వ్యవస్థకి ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. అండి పార్టీ విషయం మాట్లాడకూడదు, డబ్బు పంచేటప్పుడు ఓటేసేటప్పుడు పార్టీ విషయం మాట్లాడకూడదు, ఓటు గురించే మాట్లాడాలి. అంతేనా కాదు సార్, జనసేన ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏంటి, మా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏది మంచి చేస్తే అదే కావాలి మాకు. మా ఇష్టం అది, మాకు నచ్చిన వాళ్ళకే ఓటేస్తాం, మీరు చెప్తే ఏం కదండి మా నిర్ణయం. గందరగోళం నెలకొనటంతో కొండ్రుపోలు ఓటుకు నోటు పంపిణీ కేంద్రం వద్దకు వచ్చి పంపిణీ చేస్తున్న 3 వ్యక్తులను కారులో తీసుకెళ్లిపోయారు నిమ్మల నాని. వైసీపీ నేత నిమ్మల నాని వెంట మున్సిపల్ ఉద్యోగి తానేటి అజయ్ కూడా వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక బాధ్యతాయుతమైన మున్సిపల్ ఉద్యోగిగా ఉన్న తానేటి అజయ్ వైసీపీ నేతలతో తిరగటం, అలాగే ఓటుకు నోట్లు పంపిణీ వద్దకు రావటంపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఓటుకు నోట్లు పంపిణీ చేస్తున్న వైసీపీ నేతలపైన, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మున్సిపల్ ఉద్యోగి తానేటి అజయ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.